నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల హామీ టోకరాపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక. ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్ర హామీల్లో 85% హామీల టోకరాపై చర్చకు సిద్ధమా జగన్ అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెబుతూ ప్రజలను వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వమేనని అన్నారు. మేడిమిట్ల సిద్ధం సభ ద్వారా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏమి అమలు చేశారు అని, మరో కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మోసాలు జగన్ గారు మాయమాటలు చెప్పి ప్రజల్ని వంచి పాలన చేస్తూ, అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకత్వమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుల ద్వారా రేపు మేదరమట్ల సిద్ధం సభలో మరలా ప్రజల్ని మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటలనే మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీ మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైందని, భగవద్గీత కంటే అమూల్యమైందని చెప్పి అలాంటి మేనిఫెస్టోని మాట తప్పను మడము తిప్పను, నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాను. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు వ్యక్తిపూలకులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకునేటువంటి ఖురాను, మీరు అనుకునేటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధాని ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉంటే బాగుండేది అని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత హైదరాబాద్ లాంటి రాజధాని ఒకటి ఉంటే బాగుండేదని చెప్పి చెప్పడానికి చేసిన మీ ప్రయత్నం, అంతేకాకుండా మీ యొక్క సుబ్బారెడ్డి గారు చెప్పాడు హైదరాబాదులో ఇంకా మాకు వాటా ఉంది, హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవకాశం ఉందని చెప్పి చెప్పినటువంటి 4వ రాజధాని గురించి మీరు ప్రయత్నించినటువంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజున డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని
నాశనం చేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆడిన మాట ఆడకుండా అబద్ధాలు ఆడే అబద్ధాల పుట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పాలన చేస్తా ఉన్నావు, ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు, కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చీరలు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే ఏ బీసీల కోసం అయితే ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావో ఎన్నికల ముందు, పూర్తిగా వాళ్ళని వంచి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులు లేవు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు. ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తా ఉన్నావు, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా ఉన్నావు. ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువతకి యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి, అదేవిధంగా గుడుంబ, రకరకాలుగా ఈ రోజున కల్తీ మద్యం, యువ రక్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించి ఈ రోజున పాపం ముట్టగొట్టుకున్నటువంటి ప్రభుత్వం నీతి కాదా అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెనాలి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక శనివారం జరిగింది. రామలింగేశ్వరపేట విమానం మేడ వద్ద గల కమిటీ హాల్ నందు కోస్తా ఆంధ్ర అధ్యక్షులు పల్నాడి నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నియోజకవర్గ కన్వీనర్ గా నన్నపనేని సునీల్, కమిటీ సభ్యులుగా ఎం మణికంఠ, లిఖిత్, శివశ్యాం, చరణ్, కె మేఘశ్యాం, పి గోపిని ఎన్నుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వారే సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని నూతన కమిటీ పేర్కొంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై తరఫున మన తెనాలిలో నూతన కమిటీ హెచ్ఆర్సీఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను నన్నపనేని సునీల్ కుమార్ గారిని తెనాలి నియోజకవర్గ కన్వీనర్గా నియమించడం జరిగింది. అలాగే మన తెనాలి కమిటీ యాక్టివ్ మెంబర్స్గా మణికంఠ, లిఖిత్, శివశ్యాం, మేఘశ్యాం, చరణ్ ఇలా ఒక 7 కమిటీ సభ్యులతో కమిటీని నియమించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ముందుండి బడుగు బలహీన వర్గాలకి, సామాన్య ప్రజలకి వారి సమస్యల మీద, వారి ఇబ్బందుల మీద నిరంతరం ఫైట్ చేయడం జరుగుతుంది. ఎవడైతే బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారో, సామాన్య ప్రజలు ఆర్థిక వ్యవస్థలో వెనుకుంటా కాస్త బతకడానికి కానీ వాళ్ళు స్థానికంగా హక్కుల పరంగా కానీ ఇబ్బంది పడుతున్నారో వారికి ముందుండి చేయూతనిచ్చి ప్రతి ఒక్క భారతదేశ పౌరులు వారి హక్కులను, వారి విధులను తెలుసుకొని ఈ భారతదేశంలో వాళ్ళకంటే ఒక హక్కు ఉందని తెలుసుకోవాలని, వాళ్ళు ముందుండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మేము కమిటీలను ఏర్పాటు చేసుకుంటా ప్రజాసేవలో ముందుండి నిరంతరం వారి కోసం కృషి చేస్తామంటే తెలియపరుస్తున్నాం. సినీ దర్శకుడు దిలీప్ రాజా తన కొత్త సినిమాతో కన్నడ విలన్ మార్కాలికి తెలుగులో తొలిసారి అవకాశం ఇచ్చారు. ఇందుకోసం కన్నడ విలన్ మార్కాలి శనివారం తెనాలి వచ్చారు. కన్నడ కంఠీరవ, రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్, విజయ్ ఆంటోనీలతో నటించిన మార్కాలిపై కోర్టు సన్నివేశం, అలాగే జైలు సన్నివేశాలను దర్శకుడు శనివారం తెనాలిలో చిత్రీకరించారు. ఇప్పటికీ 16 సినిమాలు కన్నడలో విడుదలైనట్లుగా మార్కాలి చెప్పారు. తనను కన్నడలో కాళీ అని కూడా పిలుస్తారని తెలిపారు. సీనియర్ దర్శకుడు దిలీప్ రాజా ద్వారా తెలుగు చిత్రంలో పరిచయం అవటం అదృష్టమని మార్కాలి చెప్పారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మార్కాలి బాడీలో దుష్ట పాత్రలకు సరిపోయే హైపర్ క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించిన అనంతరమే ఛాన్స్ ఇచ్చానన్నారు. నిర్మాణంలో ఉన్న బాపూజీ సినిమా పూర్తి కావడానికి కొంత సమయం పడుతున్నందువల్ల ఈలోగా ఇండియా టుడే టైటిల్తో నూతన చిత్రం తీస్తున్నట్లు తెలిపారు. ఇది పక్క కమర్షియల్ సినిమా అన్నారు. దేశ ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నేటి సమాజంలో విపరీత పోకడలను జల్లెడ వేసి చూపిస్తున్నారని దిలీప్ రాజా తెలిపారు. మనం భారతీయుల ఈ దేశ ఆచార సాంప్రదాయాలను మంటకలపొద్దనే ఇతివృత్తమే ప్రధాన కథాంశం అన్నారు. యూనివర్సిటీ నేపథ్యంలోనే కథాంశం కొనసాగుతుందని చెప్పారు. నాకు మాట్లాడడానికి ఒక అవకాశం ఉందండి. న్యాయం కోసాన్ని నేను స్టేషన్కి వెళ్తే నన్ను అన్యాయంగా బొక్కలో పెట్టి ఇప్పుడు ఈ ఫోన్లో పెట్టారు. ఇది ఏమై అన్యాయం జడ్జి గారు? నా గెటప్ను చూసి ఫిక్స్ అయిపోయారు జడ్జి గారు. నేను ఒక డ్రగ్స్ అమ్మేవాడని. శ్రీను మార్క్
ಈ ಸೀನು ಮಾರ್ಕೊಳ್ಳಿ ಒಂದು ಸರಿ ಮುಖದ ಮೇಲೆ ಮಾರ್ಕ್ ಮಾಡ್ದ ಅನ್ಕೋಡಕ ಕೂತ್ರೆ ಚಂಪ್ಯಾವ ನೀ ಲಾಂಟಿ ಬಚ್ಚ ನಾ ಕೊಡ್ಕೊಳ್ಳೆ ಲಚ್ಚ ನಾ ಕೊಡ್ರ ನಾ ತಗೊಂಡ್ ಉಂಚ್ಕೊಂಡ್ರ ಅಮ್ಮ ಎಟ್ಟಿ ಪರಿಸ್ಥಿತಿಗೂ ಈ ಪುಲಿ ಹೇರ ನೀವು ದಾಟಲೇವ್ರ ದಾಟಲೇವ ಅಮ್ಮ ప్రొచ్చిన విరామం.